మాట్లాడలేవురాను. వైసీపీ పాలన ఒక 70-30 ప్రభుత్వం. వైసీపీ అనేది 70-30 అంటే నిష్పత్తిలో 70-30 ప్రభుత్వం. ఎందుకన్నానంటే వీరు ఇప్పుడు దాకా నవరత్నాలు కానీ ఏ హామీలు ఇచ్చినా మనకి బటన్ నొక్కితే పథకాలు వచ్చేస్తున్నాయి, బటన్ నొక్కితే డబ్బులు పడిపోతున్నాయి అంటే మనందరం అర్థం చేసుకోవాల్సింది, 100 మంది ట్యాక్సులు కడితే, 100 మంది కష్టపడితే, 100 మంది శ్రమిస్తే ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి తనకు కావాల్సిన ఒక పద్ధతిలో 30 మందికో 40 మందికో ఓట్ బ్యాంక్ సంపాదించుకున్నాడు. 100 మంది కష్టాన్ని కేవలం 30 మందికో 40 మందికో ఇచ్చుకుంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నా విజయాన్ని గ్యారంటీ అని అనుకుంటా ఉన్నారు. ఇది మనం గ్రహించాలి, మనందరి ఉమ్మడి శ్రమ. ఈ మధ్యన జనసేన ప్రారంభించిన కథాకళి అనే ప్రోగ్రాంలో మా జనరల్ సెక్రటరీ నాగబాబు గారు, అజయ్ గారు ఒక కథ చెప్పారు, ఉప్మా కథను. అంటే ఒక హాస్టల్లో 100 మంది ఉన్న హాస్టల్లో 18 మందో 19 మందో ఉప్మాలు ఇష్టపడతారు, మిగతా 80 మంది నచ్చట్ల. హాస్టల్ వాడని ఏం చెప్పంటే ఏదైనా మార్చాలంటే ఓటింగ్ పెట్టండి అని. ఓటింగ్ పెడితే 18 మంది మాకు ఉప్మా కావాలని ఎప్పటిలాగా ఉండేవాళ్ళు ఉప్మా ఓటేశారు. కొంతమంది చపాతీ, కొంతమంది ఇది ఇట్లా వేసుకుంటే 80% అనైక్యత వల్ల, 80% మంది అనైక్యత వల్ల ఉప్మా ఇష్టం లేకపోయినా 80% మంది ఉమ్మడిగా ఒకటి కామన్ మినిమం ప్రోగ్రామ్ అంట, ఉమ్మడిగా మనం ఏం చెయ్యాలి ఏం కావాలని నిర్ణయించుకోవటం లేకపోవటం వల్ల 9%, 8%, 12, 14, 16 విడిపోవటం వల్ల 80% మంది ప్రజలు ఒకవైపు ఉంటే విడిపోయి 18% ఒక్క చోట ఉండటం వల్ల మళ్ళీ ఉప్మాని గెలిచిందని చెప్తారు. అలాగా ఈ వైసీపీ అనేది ఒక ఉప్మా ప్రభుత్వం అది. అంటే 60% మంది ఇప్పుడైతే 75% మంది వైసీపీ అంటే అనే ఇష్టం లేకుండా ఉన్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో వీళ్ళందరూ కలిసికట్టుగా 75 మంది ఏకాభిప్రాయానికి వచ్చి మన ముమ్మిడివరంలో కానీ మనకున్న మండలాల్లో కానీ అనైక్యతని జయించి ఐక్యతని ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికని మనం అర్థం చేసుకోకపోతే ఇంకోసారి వైసీపీ ప్రభుత్వమే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. వైసీపీ ప్రభుత్వం కావాలా లేదా అనేది ఆడపడుచులు నిర్ణయించుకోవాలి, యువత నిర్ణయించుకోవాలి, రైతాంగం నిర్ణయించుకోవాలి. నేనేం చెప్పగలను, నా దగ్గర 1000 కోట్లు లేవు, సుపారీలు ఇచ్చే గ్యాంగులు లేవు, క్రిమినల్స్ లేరు నా దగ్గర. నేను మహా అయితే ఏం చెప్పగలను, మీ అందరికీ కొన్ని మాటలు చెప్పగలను, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయగలను, నేను ప్రాణాలకు ఎదురొట్టి తెగించగలను. నేను ఒక్కడిని, ఒక్క ఎమ్మెల్యే 151 మంది ఎమ్మెల్యేలు ఇన్ని కోట్ల మంది ప్రజల్ని బెదిరిస్తూ ఉంటే చాలా ప్రజాస్వామ్యం చూసే నాకు భయం వేస్తుంది. ఒక్క ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యేతో పాటున్న కొద్దిమంది గూండాలు, వాళ్ళ చుట్టూ ఉన్న ఒక వ్యవస్థ ఇన్ని కోట్ల మంది ప్రజల్ని భయపెట్టగలదా అంటే భయపెట్టగలదు. అది వాళ్ళ గొప్పతనం కాదు, మన పిరికితనం, మన అనైక్యత. నేను అందుకనే ఇన్ని సంవత్సరాలు కామన్వెల్త్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి ఈరోజు దాకా సమాజంలో పెరిగిపోతున్న పిరికితనం మీదే నా పోరాటం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఎంపీని కొట్టించగలడు, ఈ రాష్ట్రంలోని ఒక ఎమ్మెల్సీ ఒక దళితుణ్ణి హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఈ ముఖ్యమంత్రి శభాషణ తట్టగలడు. కోనసీమ
కోనసీమకి అంబేద్కర్ కోనసీమ అనే పేరు పెడతా ఉంటే గొడవలు జరిగినే మనం ఒక అభిప్రాయం 10 మంది అనుకుంటే ఇంకో 20 మంది ఇది కాదు అంటారు ఇది ప్రజాస్వామ్యం తాలూకు లక్షణం ఇది మనం ఒక మాట అనుకుంటాం ప్రజాస్వామ్యం తాలూకు గొప్పతనమే రోడ్డు మీద కొట్టుకోకుండా ఓటింగ్ ద్వారా తెలుసుకోవడం అంబేద్కర్ కోనసీమని పెట్టినప్పుడు పార్టీ పరంగా నాకు గాని అభ్యంతరం గాని ఇబ్బంది గాని లేదు అది నేను ఆల్రెడీ తెలియజేశాను స్థానికంగా ఉన్న కోనసీమ ప్రజల్లో కొంతమంది అంబేద్కర్ పేరు కావాలి కోనసీమకి మాకు వద్దు ఉంచాలి అనుకుంటే రెండు జరిగినాయి రెండు అభిప్రాయాలు ఉంటాయి రెండు అభిప్రాయాలు ఉన్నప్పుడు మనం వినాలి ప్రభుత్వ పరంగా ఏం చేయాలి అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి దగ్గరికి వచ్చి మేము అనుకున్నాం అంబేద్కర్ కోనసీమకి అంబేద్కర్ గారి పేరు పెడదాం అనుకుంటున్నాం వ్యతిరేకిస్తున్న వర్గాల్ని నచ్చ చెప్పాలి ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళాలి పంపించాలి నాయకుల్ని పంపించాలి పంపించిన తర్వాత అప్పుడు కోపతాపాలు తగ్గుతాయి అందరికీ అలా కాకుండా కులాల మధ్య చిచ్చు పెట్టుకోవాలి ఎవరైతే కావాలనుకున్నారో వాళ్ళ ఒకవైపు విచిత్రంగా ఈ గొడవలు జరగకముందే నాకు చాలామంది ఆంధ్రప్రదేశ్లోని నీగా వర్గాలే నాకు చెప్పినాయి ఈ ప్రభుత్వం ఏదో ప్లాన్ చేస్తుంది కొంచెం మీరు కొంచెం చూడండి అని